హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా, నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది బ్రో? టీడీపీ వస్తుంది అనుకుంటున్నాను. చంద్రబాబు రావాలి ఎందుకు అనుకుంటున్నారు? జగన్ గారి పాలన బాగాలేదంటారా? జగన్ గారి పాలన అయితే అంతగా బాగాలేదు. మాకు హామీలు అయితే ఎన్నో ఇచ్చాడు కానీ, సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇచ్చాడు కానీ అవి అందరికీ యూజ్ అయితే అవ్వట్లేదు. కొంతమంది పరంగా యూజ్ అవుతుంది, వాటి వల్ల డెవలప్మెంట్ అనేది జరగదు. ప్రజలకి డబ్బు వ్యామోహము ఇలాంటివి చూపించడం వల్ల వాళ్ళు ఏమవుతున్నారంటే మాకు ఇంత వస్తుంది అనుకుంటున్నారు కానీ వాటి వల్ల వేరేది ఐటమ్స్ పైన దీనిపైన ఎక్కువ రేట్లు పెంచేసి మళ్ళీ అవి వాళ్ళే తీసుకుంటున్నారని అర్థం కావట్లేదు ప్రజలకి అని నా ఒపీనియన్. టీడీపీ జనసేన పొత్తు గురించి ఏమంటారు బ్రో? వాళ్ళిద్దరు కలవడం కరెక్టే అంటారా? వాళ్ళిద్దరు కలవడం కరెక్టే కానీ వాళ్ళిద్దరు అయితే కలిసి అంతగా లేరు, ఎవరు వాళ్ళే చూసుకుంటారు. టీడీపీ గెలిచినా మంది పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎవరు గెలిచినా సరే ప్రజలు అనేది మంచి చేస్తారని మేము అనుకుంటున్నాం. కానీ జగన్ గారు ఈసారి చూసుకుంటే 175/175 అంటున్నారు, అది సాధ్యం అవుతుందా? అదైతే సాధ్యం కాదు బ్రో. అదైతే సార్, 30 ఇయర్స్ వరకు సీఎం ఆయనే అంటున్నారు కదా, జగన్ గారిని గద్దె దించేవారు లేరు అంటున్నారు. ఆయన అయితే డెవలప్మెంట్ అంతగా లేదు కాబట్టి ప్రజల్లో ఇప్పటికే చాలా అవగాహన వచ్చింది కాబట్టి మళ్ళీ 30 ఇయర్స్ అంటే నెక్స్ట్ 5 ఇయర్స్కే ఆలోచిస్తున్నారు ప్రజలు. నెక్స్ట్ సీఎం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వస్తారని మేము అనుకుంటున్నాం. ఇన్కేస్ చంద్రబాబు అధికారంలోకి వచ్చినా కూడా ప్రజెంట్ స్టేట్ ఎక్కువ అప్పుల్లో ఉంది కదా బ్రో, ఆ అప్పులు తీర్చడం సాధ్యమవుతుందా చంద్రబాబుకి? సాధ్యమవుతుందంటే ఇప్పుడు జగన్ గారు ఉన్నా సరే అదే చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా ఎలా చేయాలో అలా చేస్తారు. ఇంకా అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి ఆయన బాగా డెవలప్ చేస్తారని మేము అనుకుంటున్నాం. నారా లోకేష్ గారి పాదయాత్ర కానీ, పవన్ కళ్యాణ్ గారి బస్సు యాత్ర కానీ, ఈ రెండు వీళ్ళిద్దరు చేసే రెండు ప్రజల్లో చైతన్యం ఎంతవరకు నింపగలవు? ప్రజల్లో చైతన్యం అంటే ఇప్పటి వరకు ఏం లాస్ అయ్యాము, ఏం గెయిన్ చేసుకోవాలి, ఇంకా ఎంత డెవలప్మెంట్ ఉండాలి అనేది ప్రజల్లో అవగాహన తెప్పించడం వల్ల వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏమేమి ఇంకా డెవలప్ చేసుకోవాలి ఏంటి అని. దానివల్ల ప్రజలు ఖచ్చితంగా మారుతారు, అదే మంచి నాయకుడిని ఎన్నుకుంటారని అనుకుంటున్నాను. సానుభూతి ఓట్లు ఎంతవరకు పడే అవకాశం ఉంది చంద్రబాబు గారికి ఈసారి? సానుభూతి ఓట్లు అని ఏం లేదు సార్, ప్రజలు ఇప్పుడు ఒపీనియన్ బట్టే ఉంటుంది. అంటే వాళ్ళు ఎంతవరకు డెవలప్మెంట్ చేశారు, ఎంతవరకు మనం గెయిన్ అయ్యాము, ఎంత లాస్ అయ్యామనేది ప్రజలకు అనేది ఇప్పుడు అవగాహన అనేది వచ్చింది. మరి అంత దీనికైతే ఎవరు లేరు, వాటి పరంగా. ఫైనల్గా 2024లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? టీడీపీ పార్టీ అధికారంలోకి. థ్యాంక్స్. థ్యాంక్ యూ.